హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాలంటీర్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, సిటిజన్ అండ్ బెనిఫిషియరీ అవుట్రీచ్ యాప్లో వచ్చి 1.13 వర్షన్లో జేవిడి జగనన్న విద్యా దీవెన ఫీస్ రివర్స్మెంట్ గురించి. సో థర్డ్ ప్రైస్ అమౌంట్ పడిన వాళ్ళకి బెనిఫిషియరీ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. సో అది మీకు అందరి ఆ టాపిక్ తెలిసిందే. సో దీంట్లో వచ్చి అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఎలా అప్లోడ్ చేయాలి, ఆ అక్నాలెడ్జ్ ఫామ్ మోడల్ ఎలా ఉంటుంది, సో దాని గురించి ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. దాని ముందు మన ఛానల్ ఎవరు ఇంతవరకు సపోర్ట్ చేయకపోతే మర్చిపోకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, సిటిజన్ బెనిఫిషియరీ అవుట్రీచ్ యాప్ వచ్చి 1.13 వర్షన్ అప్డేట్ అయింది. సో దాంట్లోనే మనం జగనన్న విద్యా దీవెన బెనిఫిషియరీ అక్నాలెడ్జ్మెంట్ అప్లోడ్ చేయడం ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది ఫ్రెండ్స్. సో ఇది మీకు అందరికి తెలిసిందే. సో ఆల్రెడీ మీ ఎడ్యుకేషన్ సెక్రటరీ మీకు అందరికి చెప్పి ఉంటారు ఆల్రెడీ. సో మీరు కూడా వెళ్ళి పేరెంట్స్ దగ్గర చెప్పి ఉంటారు. దీంట్లో ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్కి వచ్చి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి వచ్చి ఈరోజే అమౌంట్ క్రెడిట్ అయింది, కానీ 30వ తేదీ వేసినా కూడా బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం ఏదైనా తెలియదు, కానీ అమౌంట్ మాత్రం చాలామంది ఈరోజే పడింది. సో నిన్ననే వచ్చి కూడా చెక్ చేసి వచ్చినారు చాలామంది పేరెంట్స్, కానీ అమౌంట్ వచ్చి క్రెడిట్ కాలేదు. సో మేము వచ్చి 30 తేదీనే చూడమని చెప్పినాము, 30 తేదీనే ఈవినింగ్కి వెళ్ళి వెళ్ళి చూడండి అని చెప్పినాము, కానీ వాళ్ళకి పడలేదని చెప్పినారు. సో నిన్న వచ్చి 1వ తేదీ కూడా చెక్ చేసినారు, పడలేదన్నారు. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళి చెక్ చేస్తే ఒకరికి పడింది. సో దానివల్ల ఆల్మోస్ట్ అందరికీ, ఒకరే కాదు చాలామందికి, ఈరోజు అదే 2వ తేదీన పడింది అమౌంట్. సో మీరు కూడా మీ బెనిఫిషియరీని ఒకసారి చెక్ చేసేయమని చెప్పి, ఏటీఎం ద్వారానో లేకపోతే బ్యాంక్ వెళ్ళో లేకపోతే ఎవరైనా ఇంటర్నెట్ బ్యాంక్ అవైలబుల్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కరికి మెసేజ్ వస్తుంది ఆల్మోస్ట్. సో ఒకసారి మీ మెసేజ్ని కూడా ఒకసారి రీకాల్ చేసి చూడండి, అమౌంట్ ఏదైనా క్రెడిట్ అయిన ఏదైనా మెసేజ్ వచ్చిందా అని. ఓకే ఫ్రెండ్స్, రండి మనం వీడియో టాపిక్లో పోతాం. సిటిజన్ అండ్ బెనిఫిషియరీ అవుట్రీచ్ యాప్కి వెళ్ళి జగనన్న విద్యా దీవెన బెనిఫిషియరీ అక్నాలెడ్జ్మెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇలాగే చూపిస్తుంది. సో అక్కడ వచ్చి మన సచివాలయం కోడ్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేస్తే మన సచివాలయం ఉన్న ఆల్ క్లస్టర్ చూపిస్తాయి. సో మనం దాంట్లో ఒక క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వచ్చి ఆ క్లస్టర్లో ఉన్న జేవిడి స్టూడెంట్స్ బెనిఫిషియరీ లిస్ట్ అక్కడ చూపిస్తాయి. అక్కడ స్టూడెంట్ పేరు కింద వచ్చి స్టూడెంట్ ఐడి కనబడతాయి. సో దాంట్లో మీ బెనిఫిషియరీ ఎవరో ఒకసారి క్లిక్ చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, క్లిక్ చేసి చూస్తేనే దానికి ఎలిజిబుల్ స్కీమ్ జగనన్న విద్యా దీవెన అని ఉంటుంది. దాని కిందనే చూడండి వాళ్ళ మదర్ డీటెయిల్స్, వాళ్ళ మదర్ పేరు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళకి పడిన అమౌంట్ కూడా ఉంటాయి. చూడండి పైన బ్లాక్లోనే ఉంది, కింద వచ్చి గ్రీన్ కలర్లోనే ఉంటుంది. దాని కిందనే చూడండి ఈ అమౌంట్ వాళ్ళకి పడిందని వాళ్ళ దగ్గర ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్లో సైన్ తీసుకోవాలా, దాన్ని సైన్ చేసి అక్కడ అప్లోడ్ చేయాలా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా కింద అక్కడ అప్లోడ్ ఫామ్లో పెట్టాలా, ఆ ఫామ్ మోడల్ చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఆ ఫార్మెట్టు, జేవిడి బెనిఫిషియరీ అక్నాలెడ్జ్మెంటు స్కీమ్ని ఇదే ఫార్మెట్టు. ఈ అక్నాలెడ్జ్ ఫామ్లోనే వాళ్ళ డీటెయిల్ అంతా ఫిల్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలా. దాంట్లో వచ్చి స్టూడెంట్ నేము, స్టూడెంట్ వాళ్ళ మదర్ నేము, ఎప్పుడు వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అయిన డేటు, రెండవది వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబరు, దాని తర్వాత పక్కనే వచ్చి వాళ్ళ మదర్ సైను, దాని కిందే వాలంటీర్ సైను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ సైన్ చేసిన అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ని అక్కడ అప్లోడ్ చేయాలా. దాని కిందనే చూడండి మదర్ అండ్ డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఓకేనా, ఇద్దరు సెల్ఫీ తీసి అక్కడ అప్లోడ్ చేయాలా. తీసిన తర్వాత చూడండి మదర్ ఒక ఆధార్ నెంబర్ డిఫాల్ట్గా అక్కడ వస్తుంది. సో మదర్ అథెంటికేషన్ ఫస్ట్ తీసుకోవాలా. సో తీసుకున్న తర్వాత కిందనే చూడండి యాప్సెప్ ది అబో డిక్లరేషన్ అని ఉంటుంది, అయితే పైన ఉండదంతా నేను యాప్సెప్ చేసినట్టు కింద చూడ అక్కడ ఆ కాలంలో టిక్ చేసి కింద వచ్చి చూడండి. అక్కడ డిఫాల్ట్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆధార్ నెంబర్ అక్కడ వస్తాయి. దాని తర్వాత ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది. దాంట్లో వచ్చి బయోమెట్రిక్ అండ్ ఐరిష్ రెండు ఆప్షన్స్ చూపిస్తాయి. దాంట్లో ఏదో ఒకటి పెట్టి అక్కడ ఆ ఈకేవైసీ ఆప్షన్ని కంప్లీట్ చేస్తారు. ఆ కంప్లీట్ చేసిన తర్వాత చూడండి డేటా సేవర్డ్ సక్సెస్ఫుల్ని వస్తుంది. సో ఇలా వస్తే దాన్ని ఓకే చేస్తే సర్వే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ అప్డేటు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై ఫ్రెండ్స్.